హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్ కుమారి సబ్రిజ్లకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి నేను లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి, అక్కడ తీసిన కొన్ని అనిమల్స్తో పన్ని మూమెంట్స్ అన్నమాట. చాలా న్యాచురల్గా చాలా బాగున్నవి. నేను వచ్చేసి అవి మీకు ఈరోజు వీడియోలో యాడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు, అక్కడికి వెళ్తే మనకు మన విలేజ్ వాతావరణం అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి ఆవు దూడ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మెడలో గంటలు కట్టారు, చూస్తూనే నాకు భలేగా అనిపించింది. అందుకే నేను కూడా పట్టుకొని ఇలా మీకు చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ కొద్దిగా దూరంలో మనకు మేక పిల్లలు ఉన్నాయి, వాటిని చూడడానికి వెళ్తున్నాను నేను. ఎప్పుడు వీళ్ళింటికి వెళ్ళినా కూడా నేను వాటితో కొద్దిసేపు సరదాగా ఆడుకొనేసి వెళ్తాను. చూస్తున్నారు కదా, మనల్ని చూస్తుంటేనే వచ్చేస్తుంది మన దగ్గరికి మేక. ఇక్కడ కట్టేసి ఉన్నారు. ఇప్పుడు మనము తాడును విప్పేసుకొని లోపలికి తీసుకువెళ్దాం. నేను ఇలా ఇప్పుతూ ఉంటేనే అది నన్ను ఎలా చూస్తున్నారు కదా, ఇలా ఈడ్చుకెళ్తుంది అన్నమాట, గట్టిగా లాగేసింది. తర్వాత వచ్చేసి వాటి పిల్లలు. నేను ఈ గోటుతోనే నేను గోట్ మిల్కింగ్ వీడియో కూడా చేశాను, చాలా మంచి వ్యూస్ వచ్చాయన్నమాట. మీరు ఎవరైనా చూడకోకుంటే ఆ వీడియో కూడా చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకు పిల్లలు అన్నమాట, ఈ రెండు వచ్చేసి మేక పిల్లలు, ఒకటి వచ్చేసి బాబు, ఒకటి వచ్చేసి పాప అన్నమాట, ఇద్దరు ఉన్నవి. తర్వాత నేను ఇలా వదిలాను, అలా చూసారా, నేను ఈ క్లిప్ అనేది చాలా ఇలా పట్టేసుకుంటేనే వెళ్ళిపోతూ ఉంది, పరిగెత్తిందన్నమాట. నాకు ఊర్లో చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చేసాయి. తర్వాత వచ్చేసి వాళ్ళ కౌ షెడ్ అన్నమాట, ఇది అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి లోపల ఏమో కొంచెము వాటర్ ఏమో పెట్టారు, డైరెక్ట్గా వదిలేస్తే అక్కడికి వెళ్ళిపోయింది. చూసారు కదా, ఇది అన్నమాట మన మేక. తర్వాత వచ్చేసి పిల్లలు మనము అక్కడికి వెళ్తున్నాయి కదా, అక్కడ వచ్చేసి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో ఉన్న ఆకులు తినడానికి వెళ్తున్నవి. పదండి చూపిస్తాను, మీరు కూడా నాతో పాటి వచ్చేస్తారా? వచ్చేయండి, మరి ఆలస్యం ఎందుకు? చాలామంది అడిగారు కదా నన్ను, ఇది వచ్చేసి మీరు ఊరికి వెళ్ళారా మీ విలేజా అని. కాదండి, ఇది వచ్చేసి బెంగళూరులోనే మా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర మనకు మన విలేజ్లో ఏమేమి అందుబాటులో ఉంటాయో అన్నీ మనకు అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ముళ్ళ చెట్టులాగా ఉంది, వాటి ఆకులు ఇవి మేస్తున్నాయి మేక పిల్లలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడాలనుకుంటున్నారా? చూసేయండి, మరి ఇంకా ఏమేమి నేను ఫన్నీ మూమెంట్ చేశాననేది ఇందులో షేర్ చేసుకుంటాను. మీలో ఎంతమందికి అనిమల్స్ అనేది ఇష్టము, నాకు తప్పకుండా మీ అమూల్యమైన కామెంటు నాకు తెలియపరచండి. తర్వాత వచ్చేసి మనము ఇవి కొద్దిసేపు వీటితో ఆడేసుకున్నాము. నేను ఆ రోజే మిల్కింగ్ కౌ మిల్కింగ్ వీడియో చేశాను, ఛాలెంజ్ మా ఫ్రెండ్ నేను, అది కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా మీలో చూడని వాళ్ళుంటే ఆ వీడియో కూడా చూసేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ముళ్ళ చెట్టులాగా ఉంది, వీటి ఆకులు చిన్నపిల్లలు తింటున్నవి. ఇప్పుడు వచ్చేసి మనము వెళ్ళినప్పుడు 3:30 అలా అయింది. ఎండ చూసారా ఎలా ఉందో, ఎండ కూడా ఎక్కువగా ఉండింది. తర్వాత వచ్చేసి వీటిని ఇక్కడే వదిలేసి వచ్చేసాను. మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాం, మన ఆవు దూడల దగ్గరికి వెళ్దామా? వచ్చేసేయండి. మొత్తం నేను ఒకసారి ఎన్ని ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఉన్నాయి ముద్దు ముద్దుగా దూడలు. వచ్చేసి ఆవులు కూడా చాలా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను. వచ్చేసేయండి, ఇవే అన్నమాట. వీటికి లోపల నైట్ టైం వచ్చేసి లోపల ఒక షెడ్ ఉంది అని చూపించాను కదా, అక్కడ కట్టేస్తారన్నమాట. పగులంతా వచ్చేసి ఇలా బయటే ఉంటాయి ఈ ఆవులు. ఇవచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి మనకు 6 లీటర్స్ అలా ఇస్తాయి అన్నమాట పాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. థ్యాంక్ యూ.